కొన్ని మాసాలుగా రాయగిరి రైతులు భూసేకరణ పేరు మీద బలహీన వర్గాలు బక్కబలిచిన రైతులు అరిజనుల దళితుల భూములు బలవంతంగా తీసుకుంటూ పక్క నుంచి ఫారెస్ట్ ల్యాండ్ గాని గవర్నమెంట్ భూములు తీసుకోకుండా వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా వాళ్ళకున్న ఎకరం రెండు ఎకరాలు గుంజుకుంటుంటే ఆ బాధతోని తాత ముత్తాల ఒక్క ఎకరం పుడుతుందని చెప్పి బాధతోని వాళ్ళు ఉద్యమం చేస్తుంది దర్రాలు చేసి శాంతియుతంగా దర్రాలు చేస్తుంటే అరెస్ట్ చేయడం నల్గొండ జిల్లా జైలుకి పంపడం ఇవాళ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు భువనగిరికి రైతులకు బేడీలకు వేసిన వార్త చూసిన విధంగా కన్నీరు పెట్టుకున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు ఒక భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా నిజంగా బరువెక్కిన గుండెలతో చెప్తున్నాం కేసీఆర్ గారు ఇది మంచి పద్ధతి కాదు. నీకు త్రిబులార్ రోడ్డు కావాలా, రైతులకు న్యాయమైన కోరిక అడితే నువ్వు రైతులకు సంఖ్యలు వేస్తావా? పొద్దున చేస్తే రైతుల కోసం ఇన్ని కోట్ల ప్రాజెక్టు కట్టడం అది చెప్పి ఇది చెప్పి ఇలా బలహీన వర్గాలు చెందిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే నీ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు సంఖ్యలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన ఆఫీసర్లపై బేడీలు వేసిన ఆఫీసర్లపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆ కేసులను కూడా బేషరతుగా ఉపసంహరించుకుంటూ వాళ్ళ భూములు పోకుండా నీ రోడ్ అవసరం లేదు, అవసరం అనుకుంటే నీకు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదైతే తీసుకో, కనీసం కంపెన్సేషన్ ఏం తీసుకోవో చెప్పవు. ఉన్న ఎకరం అరెకరాలు ఉన్న రైతులు మాత్రం ఉన్నారు అక్కడ, వాళ్ళని ఇవాళ నువ్వు సంఖ్యలతోని కోర్టుకు తీసుకురావడాన్ని సభ్య సమాజంతో పాటు తెలంగాణ రైతులందరూ కూడా కన్నీరు పెట్టే ఈ సంఘటన జరిగింది. దీన్ని తీవ్రంగా ఆ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తున్నాను.